గూడూరులో వైసీపీ నేతలు ఉక్కపోత గురవుతున్నారా? అధినేత చేసిన పాపాలు నేతలకు శాపాలుగా మారాయా? సొంత సామాజిక వర్గ నేతలు జగన్కు దూరమవుతున్నారా? టీడీపీ జనసేన కూటమి విజయం తథ్యమని వైసీపీ నేతలు భావిస్తున్నారా? రెడ్డి సామాజిక వర్గ నేతలు సైకిల్ ఎక్కేందుకు సై అంటున్నారా? గూడూరు వైసీపీకి కరువైన నిద్ర. వైసీపీని వెంటాడుతున్న పాపాలు. జగన్కు దూరమవుతున్న సొంత సామాజిక వర్గం. సైకిల్ ఎక్కేందుకు సై అంటున్న రెడ్డి సామాజిక వర్గం. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనతో వైసీపీ నాయకులు విసిగి వేసారిపోయినట్లు టాకు వినిపిస్తోంది. శాడిస్టు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇక పనిచేయలేమని, ఇన్నాళ్లు తప్పక పార్టీలో ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పలువురు నేతలు సైకిల్ ఎక్కేందుకు టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలోని ఖరిగే సంపదపై వైసీపీ నేతలు కన్నేశారు. దీంతో పలువురు నేతలు గూడూరులో పెత్తనం చేసేందుకు ఆరాటపడుతుంటారు. 2019లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ మేరుగ మురళి పార్టీ పెద్దల ఆశీస్సులతో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారు. ఆ మరుసటి రోజు నుండే నియోజకవర్గంలో పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నించడంతో ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ చెప్పెట్టడంతో ఏమీ చేయలేక అసహనంతో అధికారులను వేధించడం మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులను, రెవెన్యూ అధికారులను, మున్సిపల్ అధికారులను బెదిరించి వాటాలు ఇవ్వమని వేధించడంతో అధికారులు సైతం మాకేంటి ఈ కర్మ అని నెత్తినోరు బాదుకుంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో గూడూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేసిన అక్రమ వ్యాపారాలు, సిలికా, ఇసుక, క్వార్జ్, గ్రావెల్ దందాలతో గ్రామాల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. అధికారంలో ఉండడంతో ఇన్నాళ్లు భరించిన ప్రజలు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇక రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని సమాయత్తమవుతున్నట్లు టాకు వినిపిస్తోంది. గూడూరు నియోజకవర్గంలో మెరుగ మురళి అనుచరులు భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడడంతో సొంత పార్టీ నేతలే దూరమైనట్లు టాక్ వినిపిస్తోంది. ఇన్ఛార్జిగా మాత్రమే మెరుగ మురళి అని, ఎమ్మెల్యే అభ్యర్థి మరొకరు వస్తారని నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. గూడూరు నియోజకవర్గం చెప్పుకోవడానికి ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ నియోజకవర్గాన్ని శాసించేది రెడ్డి సామాజిక వర్గం నేతలేనని తొలి నుండి ప్రచారం జరుగుతోంది. గూడూరులోని కోట, వాకాడు, చిట్టమూరు, సైదాపురం మండలాలు అక్కడి రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోనే ఉన్నాయని కేడర్లో చర్చ జరుగుతోంది. నియోజకవర్గం అభ్యర్థిని ఎంపిక చేయాలన్నా, నియోజకవర్గ పరిధిలో పనులు జరగాలన్నా రెడ్డి సామాజిక వర్గ నేతల అనుమతి తప్పనిసరని టాక్ వినిపిస్తోంది. గత వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో జరిగిన అరకొరా పనుల్లో కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లకు కక్కుర్తి పడి వారిని ఖాతరు చేయకపోవడంతో రెడ్డి సామాజిక వర్గం మొత్తం వ్యతిరేకంగా మారినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గ నాయకులంతా మూకుమ్మడిగా పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను టీడీపీ నాయకులు అనుకూలంగా మలుచుకుంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నెల్లూరు పర్యటనలో పలువురు వైసీపీ నేతలు పసుపు కండువా కప్పుకున్నారు. గూడూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఈసారి ఎన్నికల్లో పాసెం సునీల్ను గెలిపించి తీరుతామని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని హాట్ హాట్ పొలిటిక్